అటామిక్ హ్యాబిట్స్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో మనకంటూ గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి అండ్ అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. కానీ మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి అంటే గుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉంటేనే అలాంటప్పుడు మనం మన గోల్స్ని రీచ్ అవ్వగలుగుతాం. సో ఒక మనిషి తన పర్సనల్ గోల్స్ని రీచ్ అవ్వడం కోసం గుడ్ హ్యాబిట్స్ని ఎలా ఇంప్లాంట్ చేసుకోవాలి అనేది అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్లో చెప్పడం జరిగింది. సో ఈ బుక్ ఇన్స్పిరేషన్తో స్టాక్ మార్కెట్లో మనకి ఎలాంటి హ్యాబిట్స్ ఉంటే మనం ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా లేదా ఇన్వెస్టర్గా ఉండగలుగుతాము అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో మీలో ఎవరైనా వెయిట్ లూజ్ అయిన వాళ్ళు ఉన్నారా, లేదా మీ క్లోజ్ సర్కిల్లో ఎవరైనా కష్టపడి వెయిట్ లూజ్ అయ్యారా? జనరల్ గా వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా కష్టం. సిమిలర్ గా స్టాక్ మార్కెట్ లో ప్రాఫిట్లు సంపాదించడం కూడా అంతే కష్టం. సో ఇప్పుడు మనం వెయిట్ లాస్ ని అండ్ అలాగే స్టాక్ మార్కెట్ ని కంపేర్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈజీగా తెలిసింది వెయిట్ లాస్ విధానం మనకు తెలుసు. ఎప్పుడైతే వెయిట్ లాస్ కి రెడీ అవుతున్నామో అలాంటప్పుడు మనం ఒక డైట్ ప్లాన్ చేసుకుంటాం. ఆబ్వియస్ గా డైట్ కంట్రోల్ లేకుండా వెయిట్ అనేది తగ్గదు. సో మనం చేసే ఫస్ట్ స్టెప్పే వాట్ టు ఈట్ అండ్ నాట్ టు ఈట్ అనేది మనం ఆబ్వియస్ గా లిస్ట్ అవుట్ చేసుకుంటాము. అండ్ అలాగే వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అనేది మనకి తెలిసిన తర్వాత నెక్స్ట్ మనం ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనుకుంటున్నాము అనేది డిసైడ్ అవుతాము. అంటే ఒక పర్సన్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ద్వారా కేవలం వాకింగ్కే వెళ్ళాలనుకోవచ్చు, మేబీ సమ్మదర్ జిమ్కి వెళ్ళాలి అని అనుకోవచ్చు, లేదా కొంతమంది స్పోర్ట్స్ డాన్స్ అలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు. సో మనం ఒక ప్రాసెస్ని డిఫైన్ చేసుకుని దాన్ని కోరుకుంటూ దానికోసం మనం వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తాము. అండ్ ఎప్పుడైతే ఇలాంటి వాటిల్లో మనం డెసిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ప్రాసెస్లో వెళ్తూ ఉంటామన్నమాట. ఒకవేళ మనం వాకింగ్ అనే ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా ఫస్ట్ డేనే 10 కిలోమీటర్స్ వాక్ చేశారనుకోండి, సెకండ్ డే నుంచి ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది. అందుకనే ఫస్ట్ 1 కిలోమీటర్ నడిస్తే సెకండ్ డే 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, ఇలా ఇంక్రీజింగ్ ప్రాసెస్ లో వెళ్ళినప్పుడు ఈ హ్యాబిట్ అనేది కంటిన్యూస్ గా మనకి అడాప్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక ప్రాసెస్ ని మనం ఒక హ్యాబిట్ లాగా మార్చుకోవాలి అన్నప్పుడు స్లోగా స్టార్ట్ చేసి దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తేనే అది మనకి ఒక హ్యాబిట్ లాగా మారుతుంది. సో ఈ ప్రాసెస్ లో మనకి ఎప్పుడైతే రిజల్ట్స్ కనపడతాయో ఆబ్వియస్ గా అది మనకి నచ్చుతుంది. అండ్ దాన్ని ఇంకా బెటర్ చేయడం కోసం బెటర్ డైట్ ప్లాన్ ని ఫాలో అవుతాం. అండ్ అలాగే నెక్స్ట్ బెటర్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం అండ్ ప్రాసెస్ ని ఇంకా డెవలప్ చేసుకుంటాం. అండ్ అలాగే ఆ రిజల్ట్స్ ఇంకా నచ్చడం వల్ల ఇలా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లో మనం సైక్లికల్ గా మన పర్సనల్ గోల్స్ ని రీచ్ అవుతూ ఉంటాం. సో ఇలా ఫాలో అయితే ఖచ్చితంగా ఒక పర్సన్ వెయిట్ లాస్ అవుతారు కదా. ఇప్పుడు అలాగే స్టాక్ మార్కెట్ లో ఒక ట్రేడర్ లేదా ఇన్వెస్టర్ ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి అన్నప్పుడు వాళ్ళ సైకాలజీ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి, నోటీసింగ్. సో నోటీసింగ్ లో మనం చేయాల్సింది ఏంటి, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని చెప్పి మనం ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. దానికోసం ముందుగా స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు మనం వినేది ఏంటి అంటే 95% ఆఫ్ ద పీపుల్ స్టాక్ మార్కెట్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు, కేవలం 5% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఇందులో మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఫెయిల్యూర్ ప్రీమార్టం చేయాలి. అంటే మనం ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఎందుకు పోగొట్టుకున్నామో తెలుసుకోవడం కంటే ముందు అసలు డబ్బులు ఎందుకు పోతాయి అనేది మనకి తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ 95% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎందుకు లూజ్ అయ్యారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యొక్క ఆన్సర్ ఈదర్ ఇంట్రాడే కానీ ఆప్షన్స్ కానీ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఇలాంటి ఫెయిల్యూర్ కేసెస్ ని ముందుగానే డిటర్మైన్ చేసుకుంటామో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు, ఒకవేళ ట్రేడింగ్ చేస్తే ఎలా ట్రేడింగ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా చేయాలి అని తెలుసుకుని మన వాట్ టు డూ లిస్ట్ ని అండ్ నాట్ టు డూ లిస్ట్ ని తయారు చేసుకోవాలి. అయితే ముందుగా ఇక్కడ మీకు నాట్ టు డూ లిస్ట్ అంటే ఏదైతే చేయకూడదో అనే లిస్ట్ ని మీరు కంపల్సరీగా చేసుకోవాలి. దీని యొక్క యూజ్ ని నేను వీడియో ఎండ్ లో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ మనకి తెలిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మనం వాంటింగ్, అంటే వెయిట్ లాస్ కి మనం ఎలా అయితే ఒక డైట్ ప్లాన్ చేసుకున్న తర్వాత మనం జిమ్ కి వెళ్ళాలా, వాకింగ్ కి వెళ్ళాలా, స్పోర్ట్స్ కి వెళ్ళాలా అని ఒక డెసిషన్ లేదా ఒక ప్లాన్ తీసుకుంటున్నాం కదా, అయితే స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ఎలా చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకోవడం చాలా ఈజీ. కానీ ఎప్పుడైతే మనం అప్లికేషన్ లోకి వెళ్తామో మనం మెల్లగా గుడ్ బిహేవియర్ వల్ల అంటే స్లోగా ట్రేడింగ్ చేస్తూ ప్రాఫిట్స్ ని అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తూ మనం గ్రో అవుతూ ఉంటే ఏదో ఒక రోజున బ్యాడ్ బిహేవియర్ వల్ల మనం అప్పటిదాకా సంపాదించిన ప్రాఫిట్స్ అన్నీ కేవలం ఒక రోజులో లేదా ఒక వారంలో కోల్పోతూ ఉంటాం. సో ఎందుకు మరి ఇలా మనం బ్యాడ్ బిహేవియర్ ఫాలో అవుతూ ఉంటాం అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ గ్రీడీనెస్. అయితే మీ బ్యాడ్ బిహేవియర్ ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందో తెలుసా? చాలా మందికి దీనికి ఒక కామన్ ఆన్సర్ ఏంటి అంటే బిగ్ అలర్ట్.
ఏదో ఒక పెద్ద న్యూస్ రాబోతుంది. మేబీ అది పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు. అయితే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా అన్ప్రెడిక్టబులే. స్టాక్ మార్కెట్లో పాజిటివ్ న్యూస్కి నెగిటివ్ రియాక్షన్ ఉండొచ్చు, నెగిటివ్ న్యూస్కి పాజిటివ్ రియాక్షన్ కూడా ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మన బ్యాడ్ బిహేవియర్ అనేది డామినేట్ చేస్తుందో ఇలాంటి బిగ్ అలర్ట్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఏదైతే స్టాక్స్లో మనకి న్యూస్ యొక్క బజ్ ఉంటుందో అలాంటప్పుడు స్టాక్స్ని మనం పట్టించుకోకూడదు. మనం జనరల్గా ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని చెప్పి ఎలా అయితే ప్రిడిక్ట్ చేస్తూ వెళ్తూ ఉంటామో దాని ప్రకారమే స్టెప్ బై స్టెప్ కనుక మనం గ్రో అవుతూ ఉంటే మన గుడ్ బిహేవియర్ మనకి మనీ ఎర్న్ చేసి పెడుతూ ఉంటుంది. ఒకసారి మీరే ఆలోచించండి, ఎప్పుడైనా ఒక స్టాక్ని చూస్తే అరే ఈ స్టాక్ని జస్ట్ బై చేసి వదిలేసినా కూడా నేను ఇప్పటికీ ఇంత ప్రాఫిట్లో ఉండేవాడిని కదా అని రిగ్రెట్ అయ్యారా? స్టాక్ మార్కెట్లో చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇలాగే రిగ్రెట్ అవుతూ ఉంటారు. సో మరి వాళ్ళు ఫాలో అవ్వాల్సిన గుడ్ బిహేవియర్ ఏంటి? ఒక మంచి స్టాక్ని బై చేసుకుని దాన్ని హోల్డ్ చేసుకోవడమే. సో ఇలాంటి గుడ్ బిహేవియర్ ఏంటి అని మనకి తెలిసిన తర్వాత దాన్ని మనం అప్లై చేస్తూ ఉండాలి. సో దాన్నే మనం డూయింగ్ అంటాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది వాట్ ఫిట్స్ యూ మోర్, అంటే మనకి ఏది సూట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రాడే ఆప్షన్స్ సెట్ అవ్వకపోవచ్చు, బట్ స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇన్వెస్టింగ్ సెట్ అవుతూనే ఉంటుంది. ఒక పర్సన్ కేవలం 50 రూపాయలే సేవ్ చేసుకోగలిగితే ఆ 50 రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి స్టాక్ మార్కెట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా స్టాక్ మార్కెట్ నుంచి రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించాలి అని చెప్పి ఆ రెగ్యులర్ ఇన్కమ్ కోసం ఇంట్రాడే ఆప్షన్స్ అయితేనే నాకు సూట్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నారా? అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, వేర్ యు ఆర్ మేకింగ్ మనీ. సో ఒకవేళ మీరు ఇంట్రాడే ఆప్షన్స్ చేస్తుంటే నిజంగా మనీ ఎర్న్ చేస్తున్నారా? ఒకవేళ మీరు గనక ఎర్న్ చేయట్లేదు అని అంటే మరి అలాంటప్పుడు ఎందుకు చేయాలి? కంటిన్యూస్గా ఏదైనా విన్నింగ్ స్ట్రాటజీ కోసం, విన్నింగ్ న్యూస్ కోసం వెతుకుతూ ఉండటంలో టైం సరిపోతుంది తప్ప ఇంట్రాడే నుంచి కానీ ఆప్షన్ బయింగ్ నుంచి కానీ మనీ ఎర్న్ చేయడం చాలా కష్టం. సో మనం అందరం చూసే మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్నీ కూడా ఇన్వెస్టింగ్లోనే కనపడుతున్నాయి, కాబట్టి మనం ఆబ్వియస్గా మనీ మేకింగ్ అనేది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారానే వస్తుంది. అండ్ ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ కాకుండా ట్రేడింగ్ అనేది మనం సెకండ్ బెస్ట్ ఆప్షన్ గా సెలెక్ట్ చేసుకుంటామో ఈజీ టార్గెట్స్ తో మన ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఒక వారంలో మేబీ మనకి 1% ప్రాఫిట్ వస్తే చాలు, లేదా నెలలో ఒక 2% ప్రాఫిట్ వస్తే చాలు. ఇలాంటి చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని మనం గ్రో అవ్వడం స్టార్ట్ చేస్తే ఆబ్వియస్ గా ఫ్యూచర్ లో వచ్చే రిటర్న్స్ అన్ని కూడా మనకి నచ్చుతాయి. సో అదే మన ఫోర్త్ పాయింట్, లైకింగ్. ఎప్పుడైతే కంటిన్యూస్ గా లూజ్ అయ్యే ఒక ఇంట్రాడే ట్రేడర్ కానీ ఆప్షన్ ట్రేడర్ కానీ ఒక నెల పాటు కన్సిస్టెంట్ గా నార్మల్ ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కొంత ప్రాఫిట్ ని చూశారు అని అనుకుందాం, ఆబ్వియస్ గా ఆ రివార్డ్ లేదా ఆ ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. బట్ ఇలా ప్రతిసారి జరుగుతుందా? ఖచ్చితంగా జరగదు. కొన్ని కొన్నిసార్లు మనకు రావాల్సిన రివార్డ్ డిలే అవుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఫాలో అవుతామో మన మనీ అనేది ఆబ్వియస్గా గ్రో అవుతుంది. బట్ స్టిల్ 2020 ఎండ్లో కానీ 2021లో కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ ఎవరి పోర్ట్ఫోలియో అయినా యాజ్ ఆఫ్ నో నెగిటివ్లోనే ఉంటుంది. సో ఇలాంటి న్యూ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే ట్రేడింగ్ చేస్తే బెటర్ అన్న ఫీలింగ్లో ఉంటారు. కానీ ఎప్పుడైనా కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ మాత్రమే మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ మీరు ఇన్వెస్ట్మెంట్లో బోర్డ్గా ఫీల్ అయితే అలాంటప్పుడు మీరు ఈ 80-20 రూల్ ని ఫాలో అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇండెక్స్ ఫండ్స్ లో కానీ లేదా డెప్ట్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిటర్న్స్ ఎర్న్ చేస్తున్నారు అని అనుకుందాం. మీ మెజారిటీ ఆఫ్ ది మనీ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ లో ఉంది అని అనుకుందాం. బట్ మార్కెట్ పడిపోవడం వల్ల మీకు ఏదైనా లాసెస్ కనబడుతూ మీరు బోర్డ్గా ఫీల్ అయితే అలాంటప్పుడు 20% ఆఫ్ ది క్యాపిటల్ తో మాత్రమే మీరు స్టాక్ మార్కెట్ లో ఇండివిడ్యువల్ స్టాక్స్ ని పిక్ చేసుకుని ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి. కొత్తగా ఏదైనా ట్రై చేయడంలో ఎప్పుడు కూడా ఎలాంటి తప్పు ఉండదు. అండ్ మోర్ ఓవర్ కొత్తగా ఏదైనా ట్రై చేసినప్పుడే మనకి ఆబ్వియస్ గా రియాలిటీ ఏంటి అనేది తెలుస్తుంది, బెటర్ గ్రోత్ కూడా వస్తుంది. అయితే ఒకవేళ మీరు కనుక ట్రేడింగ్ చేస్తున్నారు అనంటే ఖచ్చితంగా మీ నాట్ టు డూ లిస్ట్, అంటే ఏమైతే చెయ్యకూడదో ఆ లిస్ట్ని తయారు చేసుకోండి. సో ఈ లిస్ట్తో ఏం చేయాలి అని అనుకుంటున్నారా? మీరు మీ డెస్క్టాప్ ముందు కానీ ఫ్రిడ్జ్ మీద కానీ అలాగా ఏదైతే ప్లేస్ని మీరు ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటారో అలాంటి ప్లేస్లో ఒక ఎంటీ క్యాలెండర్ని పెట్టుకోండి. సో మీ నాట్ టు డూ లిస్ట్లో ఈరోజు కనుక మీరు ఏమీ చేయలేదు అనుకోండి, అలాంటప్పుడు సింపుల్గా ఇలా ఒక గ్రీన్ టిక్ పెట్టుకోండి. అంటే మీరు ఏది చేస్తే ఫెయిల్యూర్ అవుతారు అని చెప్పి ముందుగా మీకు తెలుసో అలాంటిది ఏది చేయలేదు కాబట్టి హ్యాపీగా గ్రీన్ టిక్ పెట్టుకుంటారు. బట్ మీకు ఇంట్రాడే చేయడం కానీ లేదా ఆప్షన్స్ చేయడం వల్ల మీరు ఎమోషనల్గా లూజ్ అవుతున్నారు అని చెప్పి మీ నాట్ టు డూ లిస్ట్లో ఉంది అనుకుందాం. బట్ ఒకరోజున మీరు ఇంట్రాడే చేశారు, అయితే మీరు ప్రాఫిటబుల్గా ఉన్నా కూడా ఇంట్రాడే చేయకూడదు అని చెప్పి మీరు అనుకున్నారు, బట్ స్టిల్ ఇంట్రాడే చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున రాంగ్ టిక్ పెట్టుకోవాలి. సో ఇలా ఎప్పుడైతే ఒక రెడ్ కలర్తో రాంగ్ టిక్ పెట్టుకుంటారో ఆ రోజున మీ బ్యాడ్ బిహేవియర్ మిమ్మల్ని డామినేట్ చేసినట్టు. అయితే ఎప్పుడైనా సరే ఆల్టర్నేటివ్గా 2 రెడ్ టిక్లు రాకుండా చూసుకోండి. అండ్ ఒక మంత్లో ఎన్ని తక్కువ రెడ్ టిక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అంత మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు.
ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ కరెక్ట్ కాబట్టి ఆబ్వియస్గా మీ రిజల్ట్స్ కూడా చాలా బెటర్గా ఉంటాయి. సో సింపుల్గా మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అని అంటే మనం ఏ బుక్ చదివినా లేకపోతే ఏ గుడ్ ఇన్వెస్టర్ని అడిగినా కూడా వాళ్ళు చెప్పే ఆన్సర్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. జనరల్గా మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ ఒక సంవత్సరం దాకా మన బ్యాంక్ అకౌంట్లో ఉంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బట్ ఒకవేళ మనం ఎఫ్డి చేస్తే లేదా ఒక డెప్ట్ ఫండ్లో పెడితే రెగ్యులర్ ఇంట్రెస్ట్ రావడం ద్వారా మన గ్రోత్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉండొచ్చు. బట్ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క గ్రోత్ రేట్ అనేది స్టార్టింగ్లో ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ రేటే ఉంటుంది. బట్ కొంతకాలం అయిపోయిన తర్వాత మాత్రమే మన రిటర్న్స్ అనేవి ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. బట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఎవరైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫాలో అవుదాం అనుకుంటారో ఈ స్టేజెస్ అన్నిట్లో కూడా వాళ్ళకి రెగ్యులర్ ఇంట్రెస్ట్ కంటే కూడా పెద్దగా వాళ్ళకి ప్రాఫిట్స్ ఏమీ కనిపించవు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ డిమోటివేట్ అవుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీరు 2020 to 2021 మాత్రమే ట్రేడింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి మీకు 2025 తర్వాత నుంచే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క బెనిఫిట్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది. సో అందుకని మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ స్టైల్ని ఫాలో అవుతున్నారో అలాంటి ఇన్వెస్ట్మెంట్ స్టైల్ని అస్సలు క్విట్ చేయొద్దు. అయితే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుంది అంటే రెగ్యులర్గా మనం సర్టెన్ పోర్షన్ కనుక బెటర్ అవుతూ వెళ్తుంటే ఫ్యూచర్లో మన గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. దానికోసం సింపుల్గా 1.01/365 అంటే 31 times మనకి గ్రోత్ ఉంటుంది 1 year అని చెప్పి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి మన వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్కి హెల్ప్ అవుతూ ఉండొచ్చే కానీ స్టాక్ మార్కెట్లో మన గ్రోత్ ఎప్పుడు కూడా ఇలా ఎక్స్పోనెన్షియల్గా ఉండదు. కొన్ని కొన్నిసార్లు మనం సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేస్తున్నా కూడా స్టాప్ లాస్లు హిట్ అయినప్పుడు మన గ్రోత్ గ్రాఫ్ అనేది ఇలా ఉండొచ్చు. సో అందుకనే మార్కెట్లో ఎనీ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ వాళ్ళ ఎమోషన్స్ని లూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ఒక నాట్ టు డూ లిస్ట్ని తయారు చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే వాళ్ళు ఆ లిస్ట్ని ఓవర్కమ్ చేసుకుని ట్రేడ్ చేశారో ఖచ్చితంగా దాన్ని మార్క్ చేసుకుని రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క బ్యాడ్ బిహేవియర్ని తగ్గించుకోగలుగుతారు. సో మనం పాస్ట్లో చేసిన ట్రేడ్స్ అనాలిసిస్ చేసుకొని కానీ లేదా ఎవరైనా ఫెయిల్యూర్ ట్రేడర్ని కానీ మనం వాళ్ళు ఎందుకు ఇలా ఫెయిల్ అయ్యారు అనే విషయాన్ని కనుక్కొని అలాంటి బ్యాడ్ బిహేవియర్ని తగ్గించుకుంటేనే మన స్టాక్ మార్కెట్లో చేసే ఇన్వెస్ట్మెంట్కి లేదా ట్రేడింగ్కి మంచి రివార్డ్ పొందగలుగుతాం. సో మీకు తెలిసి స్టాక్ మార్కెట్లో మనం చెయ్యకూడదు ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎవరైతే న్యూ ట్రేడర్స్ ఈ వీడియో చూస్తారో అలాంటప్పుడు మీ కమెంట్స్ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.